హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ మాన్స. ఈరోజు నేను గార్నియర్ సెరమ్ మాస్క్ గురించి రివ్యూ అండ్ డెమో చూపిస్తున్నాను. మీ ఫేస్ ఎప్పుడైనా డల్గా అనిపిస్తే, ఇన్స్టెంట్గా ఫ్రెష్గా అనిపించాలి అంటే తప్పకుండా ట్రై చేయాల్సిన మాస్క్ ఇదైతే. చాలా బాగా అనిపించింది. ఇప్పుడైతే ఇది నేను తీసుకున్నది గ్రేప్ సీడ్ది. దీంట్లో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి, ఏ ఫ్లేవర్ అయినా తీసుకోవచ్చు, అన్నీ బాగుంటాయి. ఇలా 4 ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ మనం షీట్ వేసుకోవాలి, తర్వాత దానిపైన ఉండే బ్లూ కలర్ షీట్ని అయితే ఇలా రిమూవ్ చేయాలి. అండ్ ఆ తర్వాత మీరే చూస్తారు మిరాకిల్, 20 మినిట్స్లో ఇన్స్టెంట్ గ్లో ఉంటుంది. ఇప్పుడైతే ఆ డెమో చూసేసేయండి. హలో ఫ్రెండ్స్, ఈరోజైతే నేను గార్నియర్ స్కిన్ న్యాచురల్స్ అని ఈ సెరమ్ మాస్క్, నార్మల్గా సెరమ్ అంటే నైట్ అప్లై చేసుకుంటాం కదా, ఇలా మనం డైలీ అప్లై చేసుకోకపోతే ఇలా మాస్క్ షీట్ దొరుకుతుంది. సో 1 mask is equal to 1 week ఆఫ్ సెరమ్ అని ఉంది. ప్యాక్ అయితే చాలా బాగుంది. హైడ్రేటింగ్గా ఉంటుందా లేదా అనేది ఇప్పుడు ఓపెన్ చేసి నేను మీకు చూపిస్తాను. దీన్ని అసలు ఎలా వాడుకోవాలి అనేది కూడా నేను మీకు చెప్తాను. ఫస్ట్ అయితే నేను ఇలా కట్ చేస్తున్నాను. సో కట్ చేస్తే మనకి లోపల ఇలా ఉంటుంది. చాలా జెంటిల్గా తీయండి, దానికి పొరలు పొరలుగా ఉంటుంది. సో ఇలా బాగా కారిపోతూ ఉంటే ఒక్కసారి అలా కొంచెం, మరీ ఎక్కువ కాదు, అలా స్క్వీజ్ చేస్తూ బయటికి తీయచ్చు. ఎందుకంటే ఈ సెరమ్ కొంచెం జిగటగా అలా ఉంటుందన్నమాట. సో మనం దీన్ని ఇలా ఓపెన్ చేసుకోవాలి. దీని మీద ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి ఎలా యూజ్ చేయాలి ఏంటి అని. సో నేను అది ఆల్రెడీ నేను రీడ్ చేశాను కాబట్టి ఇప్పుడు మళ్ళీ మీ ముందర రీడ్ చేయట్లేదు. సో ఇలా జెంటిల్గా నీట్గా ఓపెన్ చేసుకోండి. చూసారంటే ఇలా మనకి ఫేస్ చేసే ముందైతే హెయిర్ని చక్కగా బ్యాక్ అనుకొని బాగా ఒక నాట్ వేసుకోండి. ఇలా ముడి వేసేసుకోండి. హెయిర్ అనేది ఇలా మీ ఫేస్ మీద పడకుండా కవర్ అవ్వకుండా చూసుకోండి. సో ఫేస్ అయితే క్లీన్గా ఉండాలి. ఎలాంటి మాయిశ్చరైజింగ్ క్రీమ్ కూడా అప్లై చేయకూడదు, జస్ట్ వాష్ చేసి ఉంటే చాలు మీ ఫేస్ అయితే. ఇప్పుడు మనము ఈ మాస్క్ని ఇలా చక్కగా స్టిక్ చేసుకోవాలి. ఇక్కడ ఐస్, నోస్, లిప్స్ వాటి వరకు కట్ చేసి ఉంటాయి, అవంతా చూసుకుంటూ మీరు ఆ ప్లేసెస్లో గ్యాప్ ఇచ్చుకుంటూ స్టిక్ చేసుకోండి. ఇలా స్టిక్ చేసిన తర్వాత ఈ బ్లూ కలర్ షీట్ని డౌన్వర్డ్స్ నుంచి పైకి తీస్తే మీకు ఈజీగా వచ్చేస్తుంది, ఫ్రీగా వస్తుంది. అలా తీసిన తర్వాత దాన్ని పడేయకండి. ఇలా మనము నీట్గా దానిలో ఉన్న సెరమ్ అంతా నెక్కి, ఎల్బోస్కి, హ్యాండ్స్కి, దాంట్లో ఇంకా ఎక్సెస్ ఏమైనా ఉంటే కవర్లో అది కూడా తీయండి. కొంచెం స్టిక్గా అనిపించినా అదంతా మనం హ్యాపీగా ఇలా ఆల్ ఓవర్ నెక్కి, హ్యాండ్స్కి చక్కగా అప్లై చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, చాలా హైడ్రేటింగ్గా ఉంటుంది, చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది స్కిన్ అయితే ఇది అప్లై చేసిన తర్వాత. ఇప్పుడు చూసారు కదా, అలా ట్యాప్ చేయండి. అప్పుడు మనకి ఆ మాస్క్ అంతా చక్కగా స్టిక్ అయిపోతుంది మన స్కిన్కి, మన ఫేస్కి. ఇలా మీరు ఒక 15 to 20 మినిట్స్ పాటు ఉంచుకుంటే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడైతే 20 మినిట్స్ అయిపోయింది. ఇలా చిన్నగా స్లోగా తీసేసేయండి మాస్క్. అంతే చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది తీయగానే. అండ్ స్టిక్కర్ తీయడం అయితే మర్చిపోయాను. మీరైతే స్టిక్కర్ తీసిన తర్వాత అప్పుడు అప్లై చేయండి. అండ్ ఇలా మసాజ్ ఇవ్వాలి, బాగా మసాజ్ చేసుకోండి కంటిన్యూస్గా. చాలా హైడ్రేటింగ్గా ఉంది రిమూవ్ చేసిన తర్వాత కూడా. సో ఇంకా కూడా మాయిశ్చరైజింగ్గా ఉంది, తీసేసిన తర్వాత కూడా చాలా మాయిశ్చర్గా ఉంది. ఇంకొకసారి కూడా మళ్ళీ పెట్టుకోవచ్చేమో ఇంకో 20 మినిట్స్. అంత చాలా వెట్ ఉంది, ఇంకా చాలా బాగుంది. మాస్క్ రిమూవ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో 10 మినిట్స్ తర్వాత నేను చూపిస్తున్నాను. నేను ఏమీ అప్లై చేయలేదు, చాలా హైడ్రేటింగ్గా ఉంది, స్కిన్ అయితే చాలా బాగుంది, సాఫ్ట్గా కూడా అనిపిస్తుంది. సో నేను చెప్పినట్టు ఇది నేను తీసుకున్నదైతే గ్రేప్ సీడ్.
దీంట్లో మీకు ఇంకా చాలా రకాలు ఉంటాయి. నేనైతే ఫ్రూట్ బేస్డ్ తీసుకున్నాను, ఎందుకో నాకు తెలీదు. నేను ఏదైనా ఫేషియల్ ట్రై చేయాలన్నా పార్లర్కి వెళ్ళినా కూడా నేను ఫ్రూట్ బేస్డే అడుగుతాను. సో అలా నేను ఫ్రూట్ బేస్డ్ ఫేషియల్ చేయించుకుంటుంటాను. సో అందుకోసమే నేను మాస్క్ కూడా, దీంట్లో అలోవెరా ఉంది అండ్ లెమన్ కూడా ఉంది, చాలా ఉంటాయి. బట్ ఈ సెరమ్ మాస్క్ నాట్ ఓన్లీ ఫర్ లేడీస్, మెన్స్ కూడా వాడచ్చు. అండ్ ఏజ్ కూడా 18 ఇయర్స్ 16 ఇయర్స్ తర్వాత వాళ్ళందరూ వాడచ్చు అనుకుంటాను. ఏజ్ అయితే కనుక నాకు అంతగా ఐడియా లేదు, బట్ మెన్స్ కూడా వాడచ్చు. మెన్స్ అండ్ ఉమెన్ బోత్ పర్పస్గా దీన్ని అయితే తయారు చేశారు. సో ఈ మాస్క్ని జెంట్స్ కూడా హ్యాపీగా పెట్టుకోవచ్చు, చాలా హైడ్రేటింగ్గా ఉంటుంది. అండ్ వాళ్ళకైతే వాళ్ళు పాపం ఎక్కువ అన్ని రకాల ఫేషియల్స్ వాటికి వెళ్ళరు కాబట్టి ఇలాంటి మాస్కులు అయితే చాలా బాగా పనిచేస్తాయి, వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. ఇలా పెట్టుకొని అది తీసేసిన తర్వాత మనమైతే దీన్ని వాష్ చేయకుండా ఉంటేనే బాగుంటుంది. సెరమ్ అంటే అదే కదా, సెరమ్ అనేది మనము మన స్కిన్ మీద అలా వదిలేస్తేనే అది ఇంకా చాలా బాగా అబ్జర్వ్ అయ్యి బాగుంటుంది. సో నైట్ టైమ్స్ ఎక్కువ ట్రై చేయండి, నైట్ పడుకునే ముందలే ఇలా మాస్క్ వేసుకొని తర్వాత మసాజ్ చేసుకుంటే ఆ సెరమ్ అట్లాగే ఉండిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే అస్సలు చాలా బాగుంటుంది, టైర్డ్నెస్ అనేది ఉండకుండా, డల్నెస్ అనేది ఉండకుండా స్కిన్ అయితే హైడ్రేటింగ్గా గ్లోగా ఉంటుంది. మీ స్కిన్ కాంప్లెక్స్ని బట్టి మీ ఇష్టము, మీరు ఏదైనా ట్రై చేయొచ్చు. నాకు తెలిసి అన్ని ప్రొడక్ట్స్ కూడా బాగుంటాయి గార్నియర్ వాళ్ళవి. సో మనకి ఇంకొంచెం ఆయిలీగా అనిపించే వాళ్ళకి, వైటమిన్ సి ఇంకొంచెం బాగా కావాలి అనుకునే వాళ్ళకి, దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాక్స్ ఉన్నాయి. మీరు లెమన్ ట్రై చేయొచ్చు వైటమిన్ సి బేస్డ్ అయితే, అండ్ అలాగే అలోవెరా ట్రై చేయొచ్చు, అండ్ దీంట్లో కుకుంబర్ కూడా ఉన్నది అనుకుంటాను. సో ఇవన్నీ మీరు ట్రై చేయొచ్చు, మీకు ఏది కావాలనుకుంటే అది. బట్ ఫ్రూట్ బేస్డ్ అయితే కొంచెం మంచి అరోమా అండ్ స్మెల్ బాగుంటుంది. సో అందుకోసం నేను కొంచెం ఫ్రూట్ బేస్డ్వి ప్రిఫర్ చేస్తూ ఉంటాను. సో ఇదైతే చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయొచ్చు. సో 1 వీక్ మొత్తానికి మనకి సరిపడా సీరం అయితే మనకి ష్యూర్గా దొరుకుతుంది. ఈ మాస్క్ షీట్లు డల్గా అనిపించిన ఫేస్ ఎప్పుడైనా, కొన్నిసార్లు ఉంటుంది కదా టైర్డ్నెస్ అనిపిస్తుంది, ఆ ఫేస్లో ఆ టైర్డ్నెస్ లేకుండా ఉండడానికి ఉంటుంది. నాకు తెలిసి ఇప్పుడు మీరు ఫస్ట్ స్టార్టింగ్లో నేను చూపించినప్పుడు నా ఫేస్ ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి. చాలా షైనీగా సాఫ్ట్గా ఉంది, లేదా షైనీగా ఉంది నాకైతే ఇక్కడ బాగా కనిపిస్తుంది, బట్ కెమెరాలో ఎలా ఉందో తెలియదు. బట్ నిజంగా చాలా బాగుంది, సాఫ్ట్గా ఉంది స్కిన్ అయితే, చాలా చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది. సో మనము 1 వీక్ వరకు ఇంకా దీని గురించి మనం పట్టించుకోకర్లేదు, స్కిన్ గురించి అయితే అంత బాగుంటుంది. ఇంకా మనకి ఏ ఫేషియల్ అయినా ఇలాంటి మాస్క్ షీట్స్ అయినా కూడా 1 or 2 hours తర్వాత లేదంటే నెక్స్ట్ డేకి చాలా బాగా డిఫరెన్స్ అయితే తెలుస్తుంది ష్యూర్గా. సో ఫ్రెండ్స్, ఈరోజు ఇదైతే నేను గార్నియర్ మాస్క్ షీట్ గురించి మీతో షేర్ చేయాలనుకునింది. మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి, అఫోర్డబుల్ ప్రైస్లో ఉంటుంది, 99 rupees. అండ్ మీరు డీమార్ట్ వాటిలో కొంటే డిస్కౌంట్ ఉంటుంది ష్యూర్గా. అండ్ నేనైతే నార్మల్గా 99 rupees కొన్నాను షాప్లో. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే నేనైతే రిప్లై ఇస్తాను కమెంట్స్కి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.